శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ ములుగు శివజ్యోతి ఛానల్ చానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు కీర్తి శేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేస్తాను ముందుగా గోచారం మేషంలో గురువు కన్యారాశిలో కేతువు తులారాశిలో శుక్రుడు వృష్టిక రాశిలో రవి కుజులు ధనస్సు రాశిలో బుధుడు కుంభరాశిలో శని మీనరాశిలో రాహువు గురువు వక్రిచ్చున్నారు ముందుగా మేషరాశి మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం ఆహర్ నిశలు శ్రమించే విధంగా పరిస్థితులు ఉంటాయి ఒకనొక సందర్భంలో టీంలో ఉన్న కొంతమంది సరిగ్గా పనిచేయకపోవడము డెడ్ లైన్ రీచ్ అవుతున్నాం అన్న విషయాన్ని గ్రహించుకోకపోవడము దాని ద్వారా వచ్చే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పెద్దవాళ్ల నుంచి వచ్చేటువంటి క్రిటిక్స్ మనం మోపలేము మనం ఇన్ టైంలో మనం పనిచేయాలి మన ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉండటం స్ట్రెస్ బారిన పడే విధంగా పరిస్థితులు ఉంటాయి కొంతమందితో మనం పని చేయించుకోలేని సందర్భంలో మనవే వాళ్ళ పని కూడా ఎదురు చేసి పక్క నుండి చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కార్యాలయంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడటం కొన్ని సందర్భాలలో కొన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయే విషయంగా పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త వహించండి ఎవరే పని చెయ్యాలో వాళ్ళ పని చెయ్యాలి ఈ విషయాన్ని గ్రహించి ఇన్ టైంలో మీకు తెలిసినటువంటి సమాచారాన్ని పై అధికారులకు తెలియజేయగలిగితే వాళ్ళ ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి అంటే మనకి ఎవరితోనూ గొడవలు వద్దు అలానే పని ఆగిపోతే ఈ నెపం మన మీద పడుతుంది ఏ విషయమైనా కూడా మన పరిమితి ఎంతవరకు ఉంది ఆ నిమిత్తం మనం పనిచేస్తే చాలు ఈ విషయాన్ని గ్రహించండి అనవసరమైనటువంటి కక్షలకి కార్పణ్యాలకి మీరు గురయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు జాగ్రత్త వహించండి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కొంతమంది సహాయ సహకారాలను మీరు పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు కింద స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళు మీకు చేయూతనిస్తారు వాళ్ళు చేయాల్సినటువంటి పనులు సక్రమంగా పూర్తి చేయడం దాని ద్వారా ప్రయోజనాలు మీకు లభించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఈ రాశిలో గురువు యొక్క సంచారం రాశి సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి స్త్రీ సంబంధమైన విషయాలు ఇమిటేషన్ జ్యువెలరీ ప్రజా సంబంధమైనటువంటి వ్యాపారాలు కూరగాయల వ్యాపారాలు బంగారం వ్యాపారాలు అనుకూలిస్తాయి మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రజా సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్త వహిస్తారు నూతన అధ్యాయాల్ని రాయాలన్న ఆలోచనలు ఉంటాయి మన కుటుంబంలో ఎవరు ఈ నిర్ణయాలు తీసుకోలేదు మనం తీసుకుందాము మన వ్యాపారంలో కొత్త అడుగు వేద్దాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి దానికి తగినటువంటి ప్రణాళికలు ముందస్తు జాగ్రత్త చర్యలు అన్ని మీరు సక్రమంగా తీసుకోగలుగుతారు కార్యక్రమాలలో ఆలస్యం లేకుండా వెను వెంటనే ఇంప్లిమెంట్ చేయగలిగితే వినూత్నమైనటువంటి లాభాలని అందుకోగలుగుతారు సోషల్ మీడియా ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి చిన్న వ్యాపారస్తులకి బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి టీ టిఫిన్ సెంటర్ కాఫీ సెంటర్ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలం గోచరిస్తున్నది ఆదాయానికి తగినటువంటి లాభాలని అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు కొత్త ఆలోచనలు రూపం పోసుకుంటాయి కళా సాంస్కృతిక కళారంగాల రంగాల పట్ల ఆకర్షితులవుతారు నేర్చుకోవాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగానూ మారతాయి ఈ వారం మేషరాశి వారికి వచ్చే రంగు బ్రౌన్ కలర్ వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి అనవసరమైనటువంటి రుణాల జోలికి వెళ్ళవద్దు ఎంత అవసరం ఉంది ఈ రోజున రుణం తీసుకుందే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు అన్న నేపథ్యంలో ఉన్నప్పుడు తిదివార నక్షత్రాన్ని చూసుకొని ఆ నేపథ్యంలో రుణం తీసుకోండి వెనువెంటనే పూర్తయిపోయే విధంగా ఆ యొక్క బలం అనేది మనకు సంప్రాప్తిస్తుంది కొన్ని కొన్ని నక్షత్రాలలో రుణాలు చేసినా మన డబ్బులు ఇతరులకు ఇచ్చినా అవి మనకి వెనక్కి తిరిగి రావు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి వృత్తి రీత్యా వ్యాపార నిత్య మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి హనుమాన్ చాలీసాన్ పఠించండి పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చేయండి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి కార్యాలయంలో మీకు మంచి పేరు గౌరవం లభిస్తుంది అనుకున్న కొత్త కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన వ్యాపార సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి ఒకనొక చోట స్థలాలను కొనుక్కొని దాని ద్వారా ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి లీజులు లైసెన్సులు టెండర్లు అనుకూలిస్తాయి మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉంటాయి మంచి లాభాలను అందుకోగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు గోసేవా కార్యక్రమాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు పరిచయాలు ఏర్పడతాయి మన అభిప్రాయాలతో వెదుటి వాళ్ళ అభిప్రాయాలు కలిసినప్పుడు వీళ్ళ ద్వారా మనకి ఏదైనా ప్రయోజనం ఉంటుంది మనం చేసే కొన్ని నూతన కార్యక్రమాలలో వీళ్ళ సహాయం మనం తీసుకోవచ్చు అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి ఆలోచించకుండానే కార్యరూపం దాల్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సహోదర సహోదరి వర్గం నుండి కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటాయి కొన్ని కార్యక్రమాలలో మనం సలహాలు ఇవ్వటం సూచనలు ఇవ్వటమే పెద్ద తప్పుగా మారుతుంది నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు సంఘ సేవా కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ప్రజలకు కొన్ని ఉపయోగపడే విషయాలను ప్రయోజనకరమైనటువంటి అంశాలను అమలు పరచగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు మీ పేరు మీద స్థిరాస్తులు వస్తువులు ఆభరణాలు వాహనాలు కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి అనుకూలమైనటువంటి కాలం నూతన కార్యక్రమాలకు సంబంధించి కొంతమంది సలహాలు సూచనలు మీకెంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారుతాయి ఆర్థిక విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి కొద్దిపాటి సమస్యలని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటాయి నూతన శుభకార్యాది విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి అనుకూలమైనటువంటి కాలంలో మనం ఏ పని చేసినప్పటికీ అది బాగుంటుంది విజయాన్ని సాధించగలుగుతాము ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు కానీ ఈ రోజున సమస్యంటూ ఏదైనా వస్తే అది అయిన వాళ్ళు అత్యంత సన్నిహితుల నుంచి మాత్రమే వస్తుంది ఆ నేపథ్యంలో మన మాట తీరు మన వైఖరి మన ప్రవర్తన టెస్టింగ్ ఫేజ్ లో ఉంటాయి అందరూ మనల్ని గమనిస్తుంటారు మనం ఏం చేస్తున్నావు ఎలా వ్యవహరిస్తున్నావు అని ఈ నేపథ్యంలో మనం ఇది సక్సెస్ఫుల్ గా పాస్ అవ్వాలి మనల్ని ఎవరు క్రిటిసైజ్ చేయకూడదు మనల్ని ఎవరు వేలెత్తి చూపించకూడదు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి మన ప్రయోజనాలను కోల్పోకుండా తీసుకునే నిర్ణయాలు ఉపయుక్తంగా మారుతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కళా సాహిత్య రంగాల పట్ల క్రీడా రంగాల పట్ల ఆకర్షితులవుతారు నేర్చుకోగలిగితే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి స్పోర్ట్స్ లో కాంపిటీషన్స్ అటెండ్ అయ్యే వారికి కాలం అనుకూలంగా ఉంది విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో రుద్రాభిషేకం జరిపించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు కార్యాలయంలో అనుకూలమైనటువంటి కాలం కోసం ప్రతిరోజు గణపతి పూజ క్రమం తప్పకుండా చెయ్యండి ప్రతిరోజు దినచర్యలో భాగంగా హనుమాన్ చాలీస పఠించండి హనుమాన్ ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్తి దీపారాధన చెయ్యండి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఒక మనిషి ఆయన పతనాన్ని మనం చూడగలుగుతాము మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు మనకి రావాల్సినటువంటి ప్రయోజనాలని మనం అందుకోగలుగుతాం కోర్టు వ్యవహారాది తీర్పులు పంచాయతీ తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి మీ సొమ్ము ఎక్కడైతే ఉందో వాళ్ల నుంచి మీరు రాబట్టుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ముమ్మాటికి సఫలీకృతం అవుతాయి కార్యరూపంలో నూతన ఆలోచనల్ని ప్రవేశపెట్టగలుగుతారు శుభకార్యాది విషయ వ్యవహారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో రావాల్సినటువంటి మార్పు ఏర్పడుతుంది ప్రమోషన్లు లభిస్తాయి మీరు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలకి మంచి గుర్తింపు గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి శుభవార్తని వినగలుగుతారు వివాహ ప్రయత్నాలు వీసా ప్రయత్నాలు కలిసి వస్తాయి దూర ప్రాంతంలో చదువుకోవాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ప్రతి ఒక్క సమస్యకి ధనమే మూల కారణం అవటం బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది జీవిత భాగస్వామి ఇచ్చినటువంటి సలహాలు ఖచ్చితంగా స్వీకరించండి తిరస్కరించే ప్రయత్నం చేయవద్దు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి లీజులు లైసెన్సులు టెండర్లు అనుకూలిస్తాయి మీ పేరు మీద చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి ఆహార నియమాల పట్ల జాగ్రత్త వహించండి కొత్త రకం ఎక్సర్సైజులు ఆహార నియమాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు వచ్చే ఏడాది నుంచైనా నా ఆరోగ్యం బాగుండాలి నేను ఫిట్ గా ఉండాలి అన్న నేపథ్యంలో కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి శ్రీకారం చుట్టగలుగుతారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆలోచనలు ప్రవేశపెట్టగలుగుతారు కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది సన్మానాలు సత్కారాలు చేతి నిండా కొత్త ప్రాజెక్టులు వచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుంది బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వారికి సివిల్ సర్వెంట్ ఎగ్జామ్స్ వారికి అనుకూలమైనటువంటి కాలం మీరు తీసుకునే కోర్సులో ఏ మాత్రం లోపం ఉండదు చక్కగా చదువుకోగలుగుతారు అదే విధంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అమెరిక స్తోత్రాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో రుద్రాభిషేకం జరిపించండి మహాపాష్పత హోమాన్ని జరిపించండి ఈ వారం తీసుకునే నిర్ణయాలలో కొద్దిపాటి అపశృతులు దొరలవచ్చు జాగ్రత్త వహించండి అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందర గణపతి స్వామి వారిని అర్చించి అభిషేకం జరిపించిన తర్వాత నిర్ణయాలు తీసుకోగలిగితే విజయం ప్రాప్తిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు ఈ రాశి నుండి తృతీయ స్థానంలో కేతువు చతుర్థ స్థానంలో శుక్రుడు పంచమ స్థానంలో రవి కుజులు ఆరింట బుధుడు అష్టమ స్థానంలో శని అనుకూలమైనటువంటి కాలం దగ్గర దాకా వచ్చి కొన్ని సందర్భాలలో చేయిదాటిపోవడం అనేది బాధాకరమైన అంశంగా మారుతుంది కానీ మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు మాత్రం సుస్పష్టంగా మీ దాకా వస్తాయి మీ కుటుంబ సభ్యులకి మీరు చేయాలనుకున్నటువంటి న్యాయం ధర్మం చేయగలుగుతారు వాళ్ళ ఏర్పాట్లలో గాని వాళ్ళ కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయటంలో గాని ఏమాత్రం ఉండదు చీకు చింత లేకుండా కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి శ్రీకారం చుట్టగలుగుతారు ప్రజా సంబంధమైన విషయాలు వ్యాపారాలు అనుకూలిస్తాయి చిన్న చిత్తగా వ్యాపారాలు తాత్కాలిక వ్యాపారాలు ఎంతో ఉపయుక్తంగాను ప్రయోజనకరంగానూ మారతాయి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ప్రాజెక్టులను అందుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి గతస్మృతులు గతించిపోయిన వారి జ్ఞాపకాలతో ఈ రోజున కాలం వెల్లబుచ్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని కీలకమైన సందర్భాలలో మరుపు రాకపోవడం కొన్ని మర్చిపోయినటువంటి సంఘటనల ద్వారా ఇబ్బందులు ఏర్పడటం అనేది సంభవించవచ్చు అంటే కొన్ని మర్చిపోతే బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం ఈ రోజు చేసుకోవాల్సినటువంటి పనులు చేసుకోగలుగుతాము ఇవి మర్చిపోలేము కొన్ని సందర్భాలలో ఏవో గుర్తుకు రావు ఆ సమయానికి ఆ సందర్భానికి ఆ విషయం గుర్తుకొస్తే ఎదుటి మనిషికి మనం చెప్పే సమాధానం మొత్తం మారిపోతుంది దీని ద్వారా మనకి నష్టం రాకుండా ఉంటుందంటే కీలకమైన సందర్భాలలో ఆ విషయాలు గుర్తు రాకపోవటం ఇబ్బందికరంగా మారుతుంది ఏది ఏమైనప్పటికీ సహచర బృందము సహోదర సహోదరి బృందము మనల్ని అంటిపెట్టుకొని ఉండటం మనకెంతగానో ఉపయుక్తంగాను ప్రయోజనకరమైనటువంటి అంశంగా మారుతుంది నూతన వస్త్రాలు వస్తువులు వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు మీ పేరు మీద ఉన్న వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ప్రజల ఆదరణని అందుకోగలుగుతారు ఆర్థికంగా కొద్దిపాటి ప్రయోజనాలని మాత్రమే మీరు అందుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టపడి చదువుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి సోషల్ మీడియాకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండగలిగితే బాగుంటుంది ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఏరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పట్టించండి కాలభైర వష్టకాన్ని పట్టించండి ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి ఆలయంలో క్రమం తప్పకుండా శనికి తైలాభిషేకం జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నలుపు బొత్తులతో నువ్వుల నూనెతో స్వామివారికి దీపారాధన సమర్పించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ హనుమాను బొత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన సమర్పించండి తదుపరి సింహరాశి సింహరాశి వారికి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడబోతోంది అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ఒకనొక సందర్భంలో ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలేసి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచనలు ఎంతో ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను ఉంటాయి ఉన్నతాధికారులతో పెద్ద అధికారులతోటి భేదాభిప్రాయాలు ఏర్పడినప్పటికీ సకాలంలో మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా శత్రువులు కాస్త స్నేహితులుగా మారతారు మీకు రావాల్సినటువంటి కొద్దిపాటి ప్రయోజనాలు వాళ్ళ ద్వారా ఏర్పడతాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఉపయుక్తంగా మారతాయి సహోదర సహోదరి వర్గం నుండి రావాల్సినటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి ఒకనొక సందర్భంలో వాటాలు పంచుకోవడం కోసం చేసే ఆలోచనలు ప్రయత్నాలు ఏర్పాటు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారతాయి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది వ్యాపారంలో ఉన్న వారికి ఆదాయం బాగుంటుంది ప్రజా సంబంధమైన విషయాలు బాగుంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకూలమైనటువంటి కాలంలో నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన సంబంధ బాంధవ్యాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఒకనొక వ్యక్తితో ఏర్పడినటువంటి పరిచయం ప్రేమగా మారటం ఇంకొక అడుగు ముందుకు వేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ప్రేమ వివాహాలలో మోసపోతున్న వారి సంఖ్య అధికంగా ఉంది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఎంక్వైరీ చేసుకొని ముందడుగు వేయండి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి మీకు రావలసినటువంటి ధనం సకాలంలో అంది వస్తుంది గవర్నమెంట్ నుంచి వచ్చే రుణమాఫీలు పథకాలు వాటి ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం కష్టపడి చదువుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే విధంగా పరిస్థితులు ఉన్నాయి కష్టపడండి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక మారక స్తోత్రాన్ని పఠించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించడం కోసం ఏదైనా గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ హనుమాన ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చేయండి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడబోతోంది అనుకున్న విధి విధానంగా ఒకనొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతారు విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు మానసిక తృప్తిని సంపాదించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి లీజులు లైసెన్సులు టెండర్లు కలిసి వస్తాయి మీ పేరు మీద చేస్తున్నటువంటి వ్యాపారాలు మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులు గణనీయంగా పెరుగుతాయి మంచి లాభాల రూపంలో ప్రయోజనాలని మీరు ఆశించగలుగుతారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మనం కొన్న ఒక స్థిరాస్తి దాని విలువ గణనీయంగా పెరగడం మానసిక సంతోషానికి కారణం అవుతుంది అమ్మే ఉద్దేశం లేనప్పటికీ ఈ పెరిగినటువంటి లాభాలు మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు అవకాశాలు కలిసి వస్తాయి విదేశాలలో ఉన్న వారికి మాత్రం కొద్దిపాటి చేదు అనుభవాలు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి ఒంటరిగా బయట తిరిగే అలవాటుని మార్చుకోగలిగితే బాగుంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రజా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి ఆహారం పట్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోగలుగుతారు కొన్ని ఆలోచనలు ఎంతకీ ముడిపడకపోవచ్చు ఆందోళన కలిగించే విధంగా పరిస్థితులు మారతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో మంచి స్థాయిని ఏర్పరచుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టపడి చదువుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు కష్టంతో పాటు కాస్తంత అదృష్టాన్ని కూడా మీరు వెనక వేసుకోగలుగుతారు మీరు అనుకున్నది ఒకటి అక్కడ కలిసి వచ్చేది మరొకటి అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి అమ్మకాలు కొనుగోలు క్రయ విక్రయాలలో అప్రమత్తంగా ఉండండి దినచర్యలో భాగంగా చేసే వ్యాపారాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కొంతమంది పెద్దల సమక్షంలో మీరు తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారుతాయి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని గణపతి స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్లు ఏదైనా గోశాలలో గరికను ఉలవలను దానంగా ఇవ్వండి మంచి ప్రయోజనాలు అనేవి అందుకోగలుగుతారు చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి తదుపరి తులారాశి తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఒకనొక సందర్భంలో ఆకస్మికంగా ఒక పెళ్లి సంబంధం రావటం దాన్ని కుదుర్చుకోవాలన్న ఆలోచనలు గుబలాటము మరింతగా పెరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి కొన్ని కొన్ని విషయాలలో మీరు చొరవ తీసుకోలేరు అన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు కొన్ని పెద్దలు మాత్రమే చొరవ తీసుకొని నిర్ణయాలను తీసుకోగలుగుతారు కొన్ని కొన్నిట్లో మనకి ప్రవేశం లేదు మనం చెప్పినటువంటి సలహాలు సూచనలు ఎవరు వినరు అన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రజా సంబంధమైన విషయాలు వ్యాపారాలు కలిసి వస్తాయి రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి కార్యాలయంలో మీ కాస్తంత గుర్తింపు గౌరవము పెరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి మీ చేతుల మీదుగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు మంచి వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు క్రయ విక్రయాలు బాగా లాభసాటిగా జరుగుతాయి వ్యాపారంలో రొటేషన్లు ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో మీరు పెట్టే ప్రచారానికి ఖర్చు అదనపు మూతగా భావిస్తారు కానీ దీని ద్వారా ప్రయోజనాలు ఏర్పడుతున్నాయన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించుకోగలుగుతారు దీని మీద శ్రద్ధగా కేంద్రీకరించి ఒకనొక మంచి విషయానికి శ్రీకారం చుట్టగలుగుతారు ఆరోగ్య విష వ్యవహారాలలో జాగ్రత్త వహించండి సొంత ఆరోగ్య పూర్వకంగా కానీ లేదా ఇంట్లో కొంతమంది ఆరోగ్యం కారణంగా కానీ ఆర్థికంగా సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి లీజులు లైసెన్సులు టెండర్లు కలిసి వస్తాయి నూతన వ్యాపారాలకు గాను మన వాళ్ళు అనుకూలంగా ఉండటం వాళ్ళ సహాయ సహకారాలను మనం అందుకోవడం ఎంతో కొంత ప్రయోజనానికి కారణం అవుతుంది ప్రస్తుతానికైతే వీళ్ళు మనకు అడ్డం పడరు అన్న విషయాన్ని సుస్పష్టంగా మీరు గ్రహించగలుగుతారు కొన్ని సందర్భాలలో ఇదే పెద్ద ప్రమాదము ఇదే పెద్ద అడ్డంకి దీనికి సంబంధించి ఈ రోజున మీకు ఏమాత్రం సమస్య లేదు అన్న విషయాన్ని గ్రహించుకొని వెనువెంటనే మీరు నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది స్ట్రెస్ రిలీఫ్ మెథడ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు మ్యూజిక్ వింటము డాన్స్ పట్ల ఆకర్షితులవుతాము కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంది ప్రజా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి సన్మానాలు సత్కారాలు చేతి నిండా పని ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి సంఘసేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి ఏదైనా క్షేత్రంలో గాని దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గర గాని గోపూజ చేసుకొని గరికను తినిపించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు మీ పేరు మీద స్వీట్లను పంచిపెట్టగలిగితే మీరు వినాలనుకున్నటువంటి ఒక శుభవార్తని అత్యంత తొందరలోనే వినగలుగుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది ఈ వృశ్చిక రాశిలో రవి కుజుల కలయిక ఆరింట గురువు వ్యయస్థానంలో శుక్రుడు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఆలోచనలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఎంతో ప్రయోజనకరంగానూ ఉపయుక్తంగానూ మారతాయి కొంతమంది కావాలనే గొడవలకు వస్తున్నారన్న విషయాన్ని గ్రహించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోగలుగుతారు మీకు అండగా నిలబడే వాళ్ళని మీరు అడ్డం పెట్టుకొని ఈ రోజు వస్తున్నటువంటి సమస్యని అడ్డుకోగలుగుతారు గవర్నమెంట్ అధికారులకు ఉన్నతాధికారులకు కాలం అనుకూలంగా ఉంది ప్రజా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు గుర్తింపు ఏర్పడుతుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కష్టం మీది ఫలితం కూడా మీకు లభించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి తొందరపడి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ఒకనొక సందర్భంలో మీరిష్టపడ్డ వ్యక్తిని మీ వాళ్లకు పరిచయం చేయటం ప్రేమ వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు బలోపేతం అవ్వటం ఇంట్లో విభిన్నమైనటువంటి మాటలు వినిపించడం అంటే ఒకళ్ళు చేద్దాంలే అంటాం మరొకళ్ళు చూద్దాంలే అంటాం కొద్దిపాటి సమస్యలకి కారణం అవుతుంది అవునన్న వాళ్ళు మన వాళ్ళు కాదన్న వాళ్ళు మన శత్రువులు అన్న ఈ మాటను నుంచి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటి మన భవిష్యత్తు ఏంటి అన్న నేపథ్యంలో మంచి ఆలోచనలు నిర్ణయాలు మీరు తీసుకోగలిగితే మీ వ్యక్తిగత అభివృద్ధికి మీరే పునాదులు వేసుకున్న వాళ్ళు అవుతారు ఈ విషయాన్ని గ్రహించండి జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పది రోజుల ఆలస్యమైనప్పటికీ ఏమాత్రం ఇబ్బంది లేదు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి సహోదర సహోదరి వర్గంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు ఆస్తి తగాదాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి పంచుకోవాల్సిందంతా కూడా సమానంగానే పంచుకున్నప్పటికీ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఏర్పడతాయి అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఆహార నియమాలు వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టపడి శ్రమించి మంచి ఉద్యోగానికి మంచి కాలేజీలో సీటు కోసం చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి కొన్ని సందర్భాలలో మీకు వచ్చే మార్కులు గాని ర్యాంకు గాని మీరు ఎంచుకునే సబ్జెక్టు గాని మీరు ఎంతగానో ఇష్టపడి అభిమానించే వ్యక్తి ఆ స్నేహితుడు రాకపోవడం కొద్దిగా బాధగాను మనం తీసుకునే ఆలోచనలలో ఏమైనా మార్పులు చేయాలా అన్న విధంగా పరిస్థితులు ఉంటాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకాన్ని క్రమం తప్పకుండా చేయండి రాబోయే మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య స్వామి వారి పూజలు చేసుకోగలిగిన సుబ్రహ్మణ్య షష్ఠి తిథి రోజున స్వామివారిని అభిషేకించి ఉపవాస దీక్షలు తీసుకొని చిన్న పిల్లవాడికి బట్టలు సమర్పించగలిగితే సర్పదోషాలు తొలగిపోతాయి భూసంబంధమైన వివాదాలు తొలగిపోతాయి శాశ్వత పరిష్కారాలు ఏర్పడతాయి అవకాశం వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశ హోమాన్ని జరిపించండి ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాను బొత్తలతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి ప్రతి శనివారం క్రమం తప్పకుండా శనీశ్వర ఆలయంలో తైలాభిషేకం జరిపించి నువ్వులతో స్వామివారిని అర్చించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కార్యానుకూలత ఏర్పడుతుంది తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కన్నా రాబోయే రోజుల్లో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు పరిణామాలు సంభవిస్తాయన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోగలుగుతారు ప్రయత్న లోపం లేకుండా కార్యక్రమాలలో పురోగతి కోసం అహర్నిశలు శ్రమించే విధంగా మీ ఆలోచనలు పథకాలు ఉండగలిగితే మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం విహారయాత్రలకు వెళ్ళాలన్న వెళ్లాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి మీరు వేసుకున్నటువంటి ఆలోచనలు మీ వ్యూహగానాలే ఈ రోజును సుస్పష్టంగా నిజ రూపం దాల్చడం అనేది మీకు కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది కార్యరూపంలో కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి ఆలోచనలు ప్రణాళికలు ముందస్తు జాగ్రత్త చర్యలు ఎంతగానో ఉపయుక్తంగానూ ప్రయోజనకరంగానూ మారతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి ప్రజా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి కొత్త పరిచయాలు చేసుకోవాలన్న ఆలోచనలు అహర్నిశలు శ్రమించే విధంగా పరిస్థితులు ఉండటం కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలకు గాని పునాదులకు కానీ ఏర్పడే విధంగా ఉంటుంది అంటే ఒకనొక సందర్భంలో మనకు ఒక ఆలోచన వచ్చింది దానికి సంబంధించినటువంటి వ్యక్తులు గాని వనరులు గాని మన దగ్గర లేదు ఈ నేపథ్యంలో పరిచయాలు పెంచుకోవాలన్న ఆలోచనలు ఆయా సంబంధిత విషయాలకు సంబంధించి వ్యక్తులను పరిచయం చేసుకోవటం వాళ్ల ద్వారా తెలుసుకోగలిగినటువంటి సమాచారంతో ముందస్తు ప్రణాళికలు వేసుకోవటం ఆ నేపథ్యంలో మీకున్న ఆలోచనని ప్రవేశపెట్టడానికి గాను ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటుంది అంటే మనకు ఒక ఆలోచన వచ్చింది గాని ఆ విషయానికి సంబంధించి మనకే పరిజ్ఞానము లేదు లేదా దానికి సంబంధించిన వాళ్ళు స్నేహితులు మనకెవరూ తెలియదు అనుకోని ఆ విషయాన్ని అక్కడే వదిలేయక సాధ్యమైనంత వరకు సోషల్ సర్కిల్ పెంచుకునే ప్రయత్నం చేయండి ఆ నేపథ్యంలో కలిసి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రజా సంబంధమైన విషయాలు ప్రజా సంబంధమైనటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి స్త్రీలతోటి విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి కొన్ని సందర్భాలలో గుడ్ విల్ సంపాదించుకోవడం కోసం అధికంగా డిస్కౌంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టపడి శ్రమించి మంచి మార్కుల్ని మంచి క్రెడిట్ ని సంపాదించుకోగలుగుతారు ఒక కోర్సుకి ఇంకొక కోర్సుని అదనంగా చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని తీసుకునే నిర్ణయాల ద్వారా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజున కాస్త అంత టైం ని ఎడిషనల్ గా కేటాయించుకొని ఒకే సమయంలో రెండు కోర్సులు చేయగలిగితే రేపొద్దున ఒకే సమయంలో మనకు ఒక మంచి ఉపాధి అనేది ఏర్పడుతుంది ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి లింగాష్టకాన్ని కాలపైర వషకాన్ని క్రమం తప్పకుండా చదవగలిగితే ఏవైతే రుణ బాధలు ఉన్నాయో పనులలో ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వెళ్లిన వెంటనే పనైపోయే విధంగా పరిస్థితులు మారుతాయి శివాలయంలో అభిషేకం క్రమం తప్పకుండా చేయించండి గురుబలం పెరుగుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో ఎప్పుడో ఒక చిన్న పొరపాటు చేశాము ఆ నేపథ్యంలో ఈ రోజున దానికి సంబంధించినటువంటి ఫలితాలను అనుభవిస్తున్నాము అన్న విధంగా కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండవచ్చు సాధ్యమైనంత వరకు ఈ రోజు తీసుకునే నిర్ణయంలో ఏ తప్పులు దొరలకుండా జాగ్రత్త వహించండి తప్పులు ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైనటువంటి విషయము కాస్తంత ఆలోచించి జాగ్రత్త వహించి నిపుణులను సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోండి ఈ రాశి నుండి ద్వితీయ స్థానంలో శని తృతీయ స్థానంలో రాహువు చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం మేలు కలిగించే అంశంగానే ఉంటుంది మొదట ఇబ్బంది పడినప్పటికీ అంచెలంచెలుగా ముందుకు వెళుతున్న కొద్దీ మనకు మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి ఆగిపోకుండా మాత్రం జాగ్రత్త వహించండి ఈ శని యొక్క లక్షణం ఏంటంటే చేస్తున్న పనిని అర్ధాంతరంగా ఆపేయాలన్న భయము బాధ ఏర్పడుతుంది ఈ విషయాన్ని గ్రహించుకొని మెలగండి ఆర్థిక విషయ వ్యవహారాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది అనుకున్న కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ధనం దానంతట అదే వస్తుంది మీరు ఊహించినటువంటి విధంగా కొంతమంది సహాయము సహకారము సకాలంలో మీకు అందటం మానసిక సంతోషానికి కారణమవుతుంది సహోదర సహోదరి వర్గం నుండి రావాల్సినటువంటి కొన్ని విషయాలు రావాల్సినటువంటి ధనాన్ని అందుకోగలుగుతారు నూతన కార్యక్రమాలు వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆహార విషయంలో వాహన విషయంలో భద్రత వహించండి వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావంగా ఆరోగ్యం సన్నగిల్లే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు దూర ప్రాంతాల నుండి కీలకమైన సమాచారం ఎంతగానో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటుంది సోషల్ సర్కిల్ పెంచుకోవాలన్న ఆలోచనలు ఉపయుక్తంగా ఉంటాయి హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు కొత్త డైట్లు ఎక్సర్సైజులు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి కొన్ని సందర్భాలలో దీర్ఘకాలిక అనారోగ్యాలు వాటిల్లే విధంగా పరిస్థితులు ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి ఏది ఏమైనప్పటికీ మనం దాచుకున్న డబ్బులు మనం రక్షించుకునే ఆరోగ్యమే రేపొద్దున మనకు ఉపయోగపడతాయి ఈ విషయాన్ని గ్రహించండి డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చేమో గాని ఆరోగ్యం పోతే సంపాదించుకోలేము ఈ రెండు విషయాలలో అత్యంత జాగ్రత్త వహించగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి సంతాన సంబంధమైన విషయాలలో ఒత్తిడికి లోనయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది స్ట్రెస్ పెరిగే విధంగా పరిస్థితులు ఉండొచ్చు జాగ్రత్త వహించి గణపతి స్తోత్రం చదువుకొని విద్యని ఆరంభించండి అన్ని విధాలుగా మెరుగైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు సోషల్ సర్కిల్ విషయంలో అప్రమత్తంగా ఉండండి సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్లకి టీవీలకి దూరంగా ఉండగలిగితే మీ విద్యకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఈ విషయాన్ని గ్రహించండి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణమిమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి లింగాష్టకాన్ని కాలభైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వడమాల సమర్పించండి ఉన్న ఈతి బాధలన్నీ కూడా తొలగిపోవాలని స్వామివారికి హనుమాన్ సింధుతో అర్చన జరిపించి ఆ బొట్టును నుదుటను ధరించండి ధైర్యం దానంతట అదే వస్తుంది మనం అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతాం ప్రతి శనివారం ఆలయంలో తైలాభిషేకం జరిపించండి శక్తి కొలది అన్నదానం చెయ్యండి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన శని కుంభరాశిలో ఉండటం ద్వితీయ స్థానంలో రాహువు తృతీయ స్థానంలో గురువు దశమ స్థానంలో రవి కుజులు లాభస్థానంలో బుధుడు మేలు కలిగించే అంశాలకి తారసపడతారు అంటే మనకు ప్రయోజనాలు వాటంతట అవే రావటము మనము ఎవరి దగ్గర మన డబ్బులు ఉండిపోయాయి ఎన్నో రోజులుగా మనం అడుగుతున్నాము వాళ్ళు ఇవ్వటం లేదు కానీ ఈ రోజున పెద్దల సమక్షంలో కొన్ని తీర్పులు తీర్మానాలు మనకు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి మన డబ్బులు మనకి తిరిగొచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి సహోదర సహోదరి వర్గం నుండి సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు కొద్దిపాటి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు మీకు రావాల్సినవి కావాల్సినవి ఆ సమయానికి ఏర్పరచుకోగలుగుతారు కొన్ని కీలకమైన సందర్భాలలో ఆరోగ్యం సహకరించకపోవచ్చు అప్రమత్తంగా ఉండండి కొత్త డైట్లు ఎక్సర్సైజులు చేసే ముందర మనం అవి చెయ్యొచ్చో లేదో మన శరీరము మన ఆరోగ్యం వాటికి సహకరిస్తుందో లేదో నిపుణులను సంప్రదించి చెయ్యండి ఆవేశాలకు లోనవ్వద్దు డిప్రెషన్ లోనయ్యే విషయాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి గత స్మృతులు గతించిపోయిన వారి జ్ఞాపకాలు తరచుగా గుర్తుకొచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ శనీశ్వరుడు చేసే విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది మనం వెళితే పని అయిపోతుంది కానీ మనం పనికి వెళ్ళము ఆ నేపథ్యంలో పరిస్థితులు అనేవి ఉంటాయి ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ ఆలోచించుకొని దృష్టిలో ఉంచుకొని ఉన్నటువంటి ఇబ్బందులన్నీ పక్కన పెట్టి సమస్యలకు మంచి పరిష్కారాలను ఎంచుకొని ఆ విధంగా మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పని చక్కగా పూర్తి చేసే విధంగా మీ మనస్సుని మీ మైండ్ని మీరు స్టెబిలైజ్ చేసుకోగలిగితే వెళ్ళిన వెంటనే పనవటము దాని ద్వారా వచ్చే ప్రయోజనాలని మీరు అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం నూతన స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళ ద్వారా కొన్ని మనకి తెలియనటువంటి విషయాలని తెలుసుకోగలుగుతారు ఈ వాన స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి కొన్ని సందర్భాలలో మన తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మనకు పూర్తి స్థాయిలో లభిస్తాయి మనం ఏదైతే కార్యక్రమం చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి కొన్ని వనరులను వాళ్ళు ఏర్పాటు చేయటం కొన్ని కీలకమైనటువంటి పోస్టులలో వాళ్ళు ఉండి మనకి సహాయాన్ని అందించడం మానసిక ఉత్తేజానికి ధైర్యానికి కారణమవుతుంది ఆరోగ్య విషయంలో వాహన భద్రత విషయంలో కచ్చితమైనటువంటి మెలకువలు పాటించండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అధికంగా శ్రమించి మంచి మార్కులను సంపాదించుకోగలుగుతారు ఉత్తరుత్తర భవిష్యత్తులో మంచి కాలేజీలో సీడ్ సంపాదించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైర వష్టకాన్ని దుర్గాదేవి కవచాన్ని క్రమం తప్పకుండా చదవండి ఎక్కువగా పనులలో స్వయంకృతాపరాధాలు జరుగుతున్నట్లయితే మనం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్లయితే అమ్మవారి దేవాలయంలో ప్రత్యేకించి శుక్రవారం మంగళవారం కుంకుమార్చన జరిపించండి రాహుకాల సమయంలో అమ్మవారికి రాహుకాల దీపాన్ని సమర్పించి కడ్గమాల స్తోత్రాన్ని చదవండి దీని ద్వారా మంచి ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి మనం ఎందుకు కార్యాలయానికి వెళ్లకుండా ఆగిపోతున్నాము మన కార్యక్రమాలలో ఎందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయో సుస్పష్టంగా అవగతం అవుతుంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు భూ ప్రపంచంలో ఏ విషయం ఉన్నా ఏ వ్యవహారం ఉన్నా దాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే విధంగా ఒకనొక సందర్భంలో ఒక అవకాశం ఖచ్చితంగా మీకు వస్తుంది మీరున్నటువంటి స్థానాలకు సంబంధించి ఆయా పరిస్థితులు ఆ అవకాశాలు కొద్ది కొద్దిగా మారుతుంటాయి వచ్చినటువంటి అవకాశాలని సక్రమంగా వినియోగించుకోండి ప్రయోజనాలను అందుకోగలుగుతారు ఏదో ఏలినడుసని ప్రభావం ఉంది నాకు అవకాశాలు ఏమీ రావట్లేదు వచ్చినవన్నీ కూడా చిన్న చితక అవకాశాలే నాకు జీతం సరిపోదు పని ఒత్తిడి ఎక్కువ ఇతర ఇతర ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన ఉంచి మీకు వస్తున్నటువంటి ప్రయోజనాలు మీకు కనిపించినప్పటికీ సంతృప్తికరంగా లేనప్పటికీ కొన్ని బాధ్యతలను స్వీకరించగలిగితే ప్రయోజనాలు వాటంతట అవే వస్తాయి ఈ విషయాన్ని గ్రహించండి అన్నిటికన్నా నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయము ప్రతి ఒక్క క్రైటీరియాలో కూడా ఇది ఉంటుంది కాబట్టి దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు విదేశీయాన ఆలోచనలు ప్రయత్నాలు కలిసి వస్తాయి దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలన్న ఆలోచనలు ఉపయుక్తంగా మారుతాయి కొన్ని కీలకమైన సందర్భాలలో సొంత ఇంటిని సొంత ఊరికి కాస్తంత దూరంగా ఉండే విషయాలు ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు నూతన కార్యక్రమాలకు సంబంధించి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు ఆకస్మిక ధనలాభం వస్తులాభం కొన్ని కార్యక్రమాలు ఆటంకాలు ఎదురై ఆగిపోవటం ఇబ్బందికరంగా మారుతుంది కానీ వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలను మాత్రం మీరు అందుకోగలుగుతారు ఉత్తర భవిష్యత్తులో నాకు రావాల్సినటువంటి ప్రయోజనాలు సుస్పష్టంగా సంతృప్తి కలిగించే విధంగా రాబోతున్నాయన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు మనిషి ఆశీవి మనకు ఆశలు ఉన్నాయి ఆశయాలు ఉన్నాయి ఈ రోజున వస్తున్నటువంటి అవకాశాలని చేయదార్చుకోవద్దు కొన్ని కొన్ని సందర్భాలలో ఒక్కొక్క అవకాశం చేజార్చుకున్నట్లయితే ఆ తర్వాత అవకాశాలే రాకపోవచ్చు ఈ ఏలినాటి శని ప్రభావం ముమ్మాటికి సుస్పష్టంగా ఉంటుంది ఈ రాశిలో రాహు యొక్క సంచారం కొన్ని మేలు కలిగించే అంశాలు ఇస్తుంది అదే విధంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది కాస్త ఈ విషయంలో జాగ్రత్త వహించి నిపుణులను సంప్రదించి సకాలంలో మంచి నిర్ణయం తీసుకోగలిగితే పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ప్రత్యేకించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆరోగ్య విషయంలో నిద్రాహారాల విషయంలో అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆక్పచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి కాలభైరవ అష్టకాన్ని పఠించండి శ్రీ శనీశ్వర ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో రుద్రాభిషేకం జరిపించండి తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలప్పుడు వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వడమాలను సమర్పించి హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి ఈ బొట్టును నుదుటన ధరించండి ఇంట్లో ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాను బొత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి కరకాటక రాశి వృష్టిక రాశి మకర కుంభ రాశుల వారికి అనుకూలమైనటువంటి ప్రభావం కోసం శనీశ్వరుడి యొక్క అనుకూలమైనటువంటి ప్రభావం కోసం క్రమం తప్పకుండా ప్రతి శనివారం ఆలయంలో తైలాభిషేకం జరిపించండి నువ్వుల నూనెతో అర్చన జరిపించండి మరి విపరీతమైనటువంటి బాధలు ఉన్నవాళ్ళు శనిగ్రహ జపం చేయించి దాన ధర్మాలు చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి